సురేష్ ఆదోని కాన్షియన్సీ నా క్వశ్చన్ అన్ఎంప్లాయ్మెంట్ గురించి లాస్ట్ 4 ఇయర్స్ నుంచి ఏపీ వైడ్ గా అన్ఎంప్లాయ్మెంట్ పైన ఎలాంటి ప్రభుత్వం వచ్చేసి ఏం చేయటం లేదు యాక్చువల్లీ ఆదోని అంటే సెకండ్ ముంబై అనే పేరు ఉంది బట్ చూస్తే లాస్ట్ 4 ఇయర్స్ నుంచి చూస్తే ఒక్క ఎంప్లాయ్మెంట్ కూడా ఫిల్ కావటం లేదు సో హర్యానాని మించిపోతుందేమో ఏపీ అనే ఒక భయం ఉంది ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ లో టాప్ ఉంది హర్యానా సో మన పక్కన ఉన్న ఒరిస్సా కూడా ఎంప్లాయ్మెంట్ లో చాలా టాప్ ప్లేస్ లో ఉంది సో జాబ్ క్యాలెండర్స్ పోతున్నాయి కానీ ఈ విద్యార్థుల తలరాతలనే మారటం లేదు సో మీ ప్రభుత్వం 2024 లో వస్తే దీనిపైన మీ ప్రణాళిక ఏమి మీ ప్లాన్స్ ఏమన్నా జగనన్న వ్యక్తి జాబ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ని గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా మార్చేశారు ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందంటే మన జీఎస్టీ రిసీప్ట్స్ లో ఒరిస్సా మనకన్న ముందల ఉంది ఏ నాడే ఊహించావా ఒరిస్సా ఆంధ్ర రాష్ట్రం కన్నా ముందల ఉంటుంది నాలుగు సంవత్సరాల్లో అంత విద్వే అంత డిస్ట్రక్షన్ క్రియేట్ చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్న వ్యవస్థలన్నీ మనం భ్రష్ట పట్టించాడు ఎక్కడ ఒకటి కూడా ఒక పద్ధతి ప్రకారం నడిచే పరిస్థితి ఈ రోజు లేదు అందుకే నిరుద్యోగ యువతి యువకులు మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు అసలు ఈ పాదయాత్ర ప్రారంభించిందే మీకోసం పేరు కూడా చూస్తే యువగలం అని పెట్టాం దానికి కారణం ఒకటి నేను పార్టీ ఆఫీస్లో కూర్చున్నప్పుడు చాలా మంది నిరుద్యోగ యువతి యువకులు వచ్చారు అన్నా మేము ఈ ప్రభుత్వం పైన మాట్లాడినా పోరాడినా ట్వీట్ పెట్టినా ఫేస్బుక్ పోస్ట్ పెట్టినా మా పైన కేసులు పెడుతున్నారు మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారు కొంతమంది ఏకంగా జైలుకు పంపిస్తున్నారు మీరు రాండి అన్నా మీరు ఒక వేదిక ఇస్తే ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మేము మాట్లాడడానికి అవకాశం ఉంటుందని చెప్పారు ఈరోజు యువగలం ఒక వేదిక ఈ వేదిక ఉంది కనుకనే మీ ఇలాంటి వాళ్ళు చాలా మంది నిరుద్యోగులు మాట్లాడగలుగుతున్నారు మీ సమస్యలు మాకు చెప్పగలుగుతున్నారు సో కలిసికట్టుగా మన అందరం పోరాడాలి పోరాడితేనే మన సమస్యలు మన పరిష్కారం అవుతాయి అదేవిధంగా గతంలో ఉద్యోగాలు ఇప్పించిన చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తేనే మన బాధలు పోతాయి థ్యాంక్ యూ